హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారేవ వంటిల్లు. ఈరోజు నేను అన్సీజన్లో ఆవకాయ పెట్టబోతున్నానండి. నాకు ఆవకాయ మామిడికాయలు దొరికాయండి సూపర్ మార్కెట్లో. సో తెచ్చేసుకున్నాను, 1 కిలో మామిడికాయలు తెచ్చుకున్నాను. తెచ్చుకొని ఆయిల్లెస్ మ్యాంగో పిక్కిల్ పెడుతున్నానండి. అన్సీజన్లో ఆవకాయ పెట్టుకుంటే ఆ కిక్కే వేరండి. ఇప్పుడు నేను 1 కిలో మ్యాంగోస్ తీసుకున్నానండి. నాకు ఈ సైజులో ఒక 10 మ్యాంగోస్ వచ్చాయి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. టెంకలు కూడా పడేయట్లేదు నేను. టెంకతో కొట్టుకోకుండా ముక్కలు చాకుతో కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటికి కావాల్సింది జీరా, మెంతులు, ఆవాలు, అలాగే గార్లిక్. ఈ గార్లిక్ వేసుకుంటే ఆవకాయలో సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ జీరా, మెంతులు, ఆవాలు ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసుకున్నానండి. పౌడర్గా అంటే బరకగానే చేసుకుంటున్నాను. మనం ట్రెడిషనల్ ఆవకాయకి ఎప్పుడు కూడా ఈ జీరా, మెంతులు అనేవి ఫైన్ పౌడర్లా అయిపోకుండా బరకగానే ఉండాలి. వీటికి కావాల్సిన పదార్థాలు అండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మామిడికాయలు చూడండి, నేను ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇది కొంచెం తొక్కు పచ్చడి టైప్ అండి, అంటే చిన్న ముక్కల ఆవకాయ. మంచి టేస్ట్ వస్తుంది, త్వరగా ఊరిపోతుంది కూడానండి. ఇప్పుడు నేను చూడండి, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ మెంతులు, ఈ మూడింటిని తీసుకొని డ్రైగా ఫ్రై చేస్తానండి. ప్యాన్ పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ప్యాన్ పెట్టుకొని వీటిని డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం స్లోగా ఓపిక్గా చేసుకోవాలి. వీటిని వేపుకోవడం మాత్రం కొంచెం ఓపిక్గా వేపుకోవాలండి. మనం పెద్ద మంట పెట్టేసుకొని, ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకొని ఎలా పడితే అలా ఫ్రై చేసేస్తే మాడు వాసన వచ్చేస్తుందండి. సో మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని పక్క నుండి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆ పచ్చిదనం అంతా పోయి ఆ కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది. మరీ ఎర్రగా వేయకుండా కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇది బాగా చల్లారాలండి. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి, ఓకేనా? సో మన ఆవకాయలోకి ఇది, దిస్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఆవాలు, జీరా, మెంతులు మెయిన్ ఇంగ్రీడియంట్. దీనికి కొలత అంటే మనం ఆవాలు ఇప్పుడు 1 గ్లాస్ ఆవాలు తీసుకుంటే అందులో 1/2 వంతు మాత్రమే మెంతులు వేయాలి. ఎందుకంటే మెంతులు ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది, ఓకేనండి? నేనైతే ఇది మిశ్రమం చాలా తక్కువే తీసుకున్నాను. ఇది మహా సంవత్సరాలు నిల్వ ఉండేది కాదు కదండి, అందుకే తక్కువే తీసుకున్నాను. దీనికి నేను ఫుల్గా ఆయిల్ పోసానండి. మన నిల్వ పచ్చళ్ళకి ఆయిల్ పోసినంతగా నేను ఆయిల్ పోయాను. జస్ట్ తాలింపు వేసుకుంటాను అంతే. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత దీనికి తాలింపు వేస్తానండి. జస్ట్ తాలింపు కోసం సరిపోయినంత నూనె మాత్రమే నేను పోస్తున్నానండి. ఇప్పుడు మనం తాలింపు కోసం 1/2 స్పూన్ ఆవాలు వేసానండి ఆయిల్లోని. చాలా సిమ్లో పెట్టుకునే మనం ఇది తాలింపు అనేది వేసుకోవాలండి. సో ఫుల్గా ఆయిల్ పోసేసి పెట్టుకోవట్లేదు నేను. లెస్ ఆయిల్తో ఆవకాయ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం మెంతులు కూడా వేసానండి. ఒక చిటికెడు మెంతులు వేసాను తాలింపులో. సో అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు ఇవి కొంచెం చిటపటమని కలర్ చేంజ్ అయ్యేదాకా మనం చిన్న మంట పెట్టుకొని వేపుకొని దాన్ని పక్కకు తీసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి. కారం 1 ఫుల్ గ్లాస్ తీసుకున్నాను నేను. ఇది ఆంధ్ర కూరకారం తీసుకున్నానండి. సో ప్రత్యేకంగా ఏమీ నేను తీసుకోలేదు. మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే కూరకారమే తీసుకున్నాను. సో ఈ కారము మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే 1 గ్లాస్ రాక్ సాల్ట్ తీసుకున్నానండి. ఇది కల్లుప్పు మామిడికాయ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. ఆవకాయకి మా ఆంధ్ర వాళ్ళు స్పెషల్గా ఈ కల్లుప్పే వేస్తారండి. సో మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందాక నేను వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ అండి. నేను ఇది కొంచెం బరకగానే మిక్సీ చేసి పెట్టుకున్నాను. మరీ ఫైన్ పౌడర్లా చేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. కొంచెం బరకగా ఉంటే మన ట్రెడిషనల్ ఆంధ్ర ఆవకాయ ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎప్పుడైనా కూడా బరకగా ఉండాలి, ఫైన్ పౌడర్లా అస్సలు ఉండనే ఉండకూడదు. ఇది మాత్రం చూసుకుని మనం మిక్సీ చేసుకోవాలండి. ఖచ్చితంగా అది బరకగా ఉంటే
అంటే కొంచెం కచ్చపచ్చగా ఉంటే మనం ఆవకాయ తినేటప్పుడు ట్రెడిషనల్ ఆవకాయ ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి. అలాగే మనకు కావాల్సినన్ని వెల్లుల్లి, నేను ఒక పెద్ద సైజు 2 వెల్లుల్లి ఇలా పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఇవి ఒక మీ పెద్ద సైజు వెల్లుల్లి 2 వెల్లుల్లి పెట్టుకున్నానండి. మీకు కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు, మీకు నచ్చినవి వేసుకోవచ్చండి, దానికి కొలత ఏమీ ఉండదు. వెల్లుల్లి పైలు ఇన్ని వేసుకోవాలి అన్ని వేసుకోవాలి అనేది లేదు, బాగా నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంత ఇష్టపడిన వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మిశ్రమాన్ని కలుపుతున్నానండి. ఒక గ్లాస్ నిండా కారం తీసుకున్నాను కదా, ఆ కారాన్ని మనం ముందుగా కడిగి తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ కారం వేసేస్తున్నానండి. మన ఆంధ్ర కూర కారము మంచి కలర్లో ఉంటుందండి, ఎందుకంటే ఇందులో పసుపు ధనియాలు అన్నీ కలుపుతారు కదండి, మంచి టేస్ట్ ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది. సో మన మామూలు ప్లెయిన్ కారంతో కాకుండా దీంతో కూడా పచ్చడి చేసుకోవచ్చండి, ఇది నా ఉద్దేశం అండి. అలాగే ఇప్పుడు 1 గ్లాసు ఉప్పు కూడా వేసేస్తున్నానండి. కల్లుప్పు మంచి టేస్ట్ వస్తుందండి ఆవకాయకి, చాలా బాగా వస్తుంది టేస్ట్. అలాగే ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ ఇది కూడా వేసేస్తున్నాను. ఇది ఒక 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వచ్చిందండి, సో అది కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని మోతాదుని పెంచి ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ఆవాలు జీరా మెంతులు అనేవి ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. దీనికి కొలత అంటూ ఏమీ ఉండదండి, మన వంటలు చేయడం బాగా అలవాటు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో నేను మీకు కొలత ప్రకారం చెప్పాలంటే ఇగో ఈ గ్లాస్ కొలత ప్రకారం నేను చెప్తున్నాను. వెల్లుల్లిపాయలు ఇంకొంచెం కావాలంటే మీరు వేసుకోవచ్చు, నేనైతే 2 పెద్ద వెల్లుల్లిపాయల తొక్కలు తీసుకుని వేసుకున్నాను. ఆవకాయలో వెల్లుల్లిపాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి, నాకైతే చాలా ఇష్టం పర్సనల్గా, మంచి టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం, ఈ ఉప్పు కారం అలాగే వెల్లుల్లి ఆవాలు జీరా మెంతుల పౌడరు అన్ని ముక్కలకి కరెక్ట్గా పట్టేలాగా ఒక 2 మినిట్స్ బాగా మసాజ్ చేసుకుందాం ఈ ముక్కలకి, ఈ కారము ఉప్పు బాగా పట్టేదాకా. ఎంత మంచి కలర్లో ఉందో చూడండి. ఇప్పుడు మనం ఇందాక ఒక 2 స్పూన్స్ ఆయిల్తో మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ని కూడా ఇందులో వేసేద్దామండి. సో ఇది తక్కువ ఆయిల్ వేశారు కదా, నిలవ ఉంటుందా అంటే ఖచ్చితంగా నిలవ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలాగా ఇప్పుడు ఆ పోపు కూడా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుందాం. ఇది 3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఇది కలుపుకున్న ఒక 15 డేస్ టు 1 మంత్ వరకు బయట పెట్టేసుకోవచ్చు, తర్వాత కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. చూడండి నేను ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాను, జాడి ఉంటే జాడీలో వేసుకోవచ్చు, లేదంటే గాజు బాటిల్లో అయినా వేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో అయినా వేసుకోవచ్చు. నేను 1 కేజీ మామిడికాయలు తీసుకొని పెట్టుకున్నానండి, టెంకలు కూడా వేసేసుకున్నాను, నాకు ఇది అలాగే 1 కేజీ పచ్చడి వచ్చేస్తుందండి. చూసారా ఇలాగా మనం నిజంగా ఆ మామిడికాయ ముక్క ముద్ద ముద్దకి ఆ మామిడికాయ ముక్క టేస్ట్ బాగా తెలుస్తుందండి. మరి ఎక్కువగా పౌడర్స్ ఏమీ వేయలేదు, కారమైన ఆవాలు జీరా పౌడర్ అయినా ఎక్కువగా వేయలేదు, జస్ట్ ఆ ముక్కకి పట్టినట్టు వేసాను అంతే. సో ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అన్సీజన్లో ఆవకాయ పెట్టుకుంటే ఆ మజానే వేరుగా ఉంటుందండి, ఫ్రెష్గా కొత్త ఆవకాయ తింటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందండి. కొందరికి కొత్త ఆవకాయ నచ్చుతుంది, కొందరికి పాత ఆవకాయ నచ్చుతుంది, ఇలా అన్సీజన్లో కొత్త ఆవకాయ దొరికితే ఎంత టేస్ట్గా ఉంటుందండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఇలా బాక్స్లో పెట్టుకొని 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఆయిల్ అనేది మనం వేసిన కొంచెం ఆయిల్ అయినా సరే పైకి తేలుతుందండి. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్ యూ.